పసుపు సీజన్ ముగింపుకొచ్చింది అయినా ధరల క్షీణత కొనసాగుతోంది నమూనా ధర పేరుతో దళాలలో నిలువు దోపిడికి దిగుతుండటంతో రైతుకు గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది పొరుగున ఉన్న మహారాష్టలోని సాంగ్లీలో పసుపు ధర కింటా పదివేల రూపాయలు పలుకుతుండగా నిజామాబాద్లో మాత్రం ఐదు వేల రూపాయలు మాత్రమే రైతుకు దక్కుతోంది ఫలితంగా సగానికి పైగా ధర నష్టపోతున్నామని రైతులు బాపోతున్నారు క్వింటా పసుపు కనీసం ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు ఉంటే తప్ప గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు నిజామాబాద్ పసుపు మార్కెట్లో రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి సీజన్ ప్రారంభంలో క్వింటా పసుపు ధర ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు పలుకుగా సీజన్ మధ్యకు వచ్చేసరికి ఐదు వేల రూపాయలకు పడిపోయింది గత నెల రోజులుగా ధర ఐదు వేల వద్దే కొనసాగుతుంది ఈ సీజన్లో మరో ఇరవై నుంచి ముప్పై శాతం పసుపు మార్కెట్కు రావాల్సి ఉంది ప్రారంభంతో పోలిస్తే ధర మూడు వేల రూపాయలు తగ్గిపోవడంతో రైతుకు అస్సలు గిట్టుబాటు కావడం లేదు మార్కెట్కు పసుపు రాకముందు అధిక ధరలు పలుకుతూ పంట చేతికి వచ్చేసరికి ధరలు పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ముప్పై సంవత్సరాలు ఇచ్చినాం ధర ఐదు వేల నుంచి ఐదు వేల దారుతులు అసలే సాయం పక్క రాష్ట్రంలో పదివేలు పోతుంది మన అక్కడ ఆరు వేలు దాడతలు అసలే పెట్టుబడి బియ్యాన లక్ష రూపాయలు అవుతుంది పసుపుకు ఏడాది పండ అత్తూరు మాకు బియ్యాన్ని యాభై లాతుంది పసుపు ఇంకా యాభై లాసే ఉన్నాయి రైతులకు ఈ పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర పదివేలు పోతుంది ఇక్కడ ఆరు వేలు పోతుంది ఆడికి మూడు వేలకు తక్కువ నాలుగు వేలకి తగ్గకు పంట వేసి మళ్ళీ మిరుగులు సాలు చేస్తే మళ్ళీ ఇప్పుడు ఏడాది ఏడాది పంట ఇది వేరే పండవ పసుపు తప్పిసి మళ్ళీ రెండు నెలలే ఫస్ట్ ఏడు వేల తర్వాత ఇంకా మరి యాడికి దగ్గర వచ్చి ఆరు వేలు వచ్చింది ఇంకా యాడికి యానికి దగ్గర తగ్గుతుంది వెళ్తలేదు మార్కెట్లో నమూనా ధర పేరుతో రైతులకు వ్యాపారులు తీరని అన్యాయం చేస్తున్నారు సాధారణంగా మార్కెట్లో ప్రతిరోజు మోడల్ ధరను నిర్ణయిస్తారు అంటే ఆ రోజు మొత్తంలో వచ్చిన పసుపుకు ఎక్కువగా పలికిన ధరను మోడల్ ధరగా భావిస్తారు అయితే ఇక్కడ మాత్రం వ్యాపారులు నిర్ణయించేదే మోడల్ ధర అవుతోంది ఒకటి రెండు సార్లు మోడల్ ధర పెట్టి కొనుగోలు చేసే వ్యాపారులు మిగతా సరుకులు చాలా తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు దీనివల్ల రైతులకు అన్యాయం జరుగుతుంది ప్రతిరోజు మార్కెట్లో పసుపు మోడల్ ధర క్వింటాకు ఏడు వేల రూపాయలు ఉంటుండగా రైతులకు మాత్రం నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల మధ్య లభిస్తోంది తద్వారా రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు పసుపు మనం రెండు నెలల క్రితం నుంచి అదే అదే రేటు ఉంది ఒక్కసారి కూడా ఒక వెయ్యి తగ్గుముఖమే ఉంటుంది కానీ ఇవాళ రేటు మనకు ఏం ఫలితం లేకుండానే పోతుంది రెండు రెండు నెలల క్రితం కింద దగ్గర దగ్గర ఏడు వేల మనకు మరి ఇంకా ఎక్కువ ఈ రోజు తగ్గు తగ్గుమకమే తగ్గుతుంది రేట్ ఏమో అదైతే లేదు మనం వేసిన పంట ఒక ఎనిమిది నెలలు కష్టపడి పండిస్తున్నాం పసుపు పంట పంటబాటు ధర లేకపోవడం వల్ల మనం రైతులంతా ఆందోళన చెందుతున్నారు రెండు ఎకరాలు రెండున్నర దాకా పెడతాం రెండున్నర ఇది పసుపు పది నెలల పంట అండి తొమ్మిది నెలలు పది నెలలు దాదాపు అదే మరి ఇప్పుడు వేలు ఐదు వేలు ఓ వేలు మనకు లాభం ఇంత కదా సార్ ఎకరా పొలంలో పసుపు సాగు చేయాలంటే లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు పెట్టుబడులు అవుతున్నాయి తీరా పంటను అమ్మిన తర్వాత లక్ష రూపాయల వరకే రాబడి వస్తుండటంతో యాభై వేల రూపాయల పెట్టుబడి ఖర్చులు నష్టపోతున్నాడు ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం ఇవేమీ పట్టించుకోవడం లేదు అదే మోడల్ ధరకు సరుకు అంతటినీ కొనుగోలు చేస్తే రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కానీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల అది అమలు కాక రైతులు నష్టపోవలసి వస్తుంది మాకు పండించిన పసుపుకు సరైన మద్దతు ధర లేదు బాగా ఖర్చులు అవుతున్నాయి మాకు విలేజ్ లా పంట పండియడం ఒక భూమిలా ఎరువులు పోయాలంటే ఒక ఒక ఎకరంకు పదివేలు ఇరవై వేలు అట్లయితున్నాయి దున్నాలంటే అదో ఖర్చు మళ్ళీ కూలీల కొరత ఉన్నది ఇవన్నీ దాటుకుంటూ ఇవన్నీ ఖర్చులు పెట్టుకొని మార్కెట్ కి తీసుకొస్తే మార్కెట్ లో సరైన మద్దతు ధర లేక రైతులం చాలా నష్టపోతున్నాం ప్రభుత్వం దీనికి స్పందించి మద్దతు ధరని తీసుకొచ్చి మా రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నాం మాకు అనుకున్న రేట్ రావట్లేదు ఇక్కడ వ్యాపారులు అంతా సిండికేట్ గా వాళ్ళ వాళ్ళు కమిషన్ ఏజెంట్లు అందరూ ఒకటై రేట్లు మొత్తం డౌన్ చేసేస్తున్నారు మాకు పెట్టుబడులకు మించిన భారం అయిపోతుంది పెట్టుబడులకు సరిపడా రేట్ రావట్లేదు వాళ్ళ వాళ్ళంతా వ్యాపారస్తులు అంతా కలిసి సిండికేట్ లాగా రేట్లు పెట్టడం లేదు ఈ రేట్ల విషయంలో రైతుకు ఒక అనేది నిర్ణయించాలి మాకు పెట్టుబడులకు సరిపడా రేటు కూడా రావట్లేదు ఇవాళ మార్కెట్ లో పదివేలు పన్నెండు వేలు పోల్సిన కొమ్ము ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలకు చాలా ఇబ్బంది పడుతున్నాం జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు మంచి ధర వచ్చేలా చేయాలని నిజామాబాద్ రైతులు కోరుకుంటున్నారు మార్కెట్ లో మోడల్ ధరకు పసుపు కొనుగోలు చేయకుంటే తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు